పెళ్లి కూతురు తమ్ముడు గారు, మీ అక్కకి నువ్వే మ్యాచెస్ చూసావంట, అసలు తనకి ఏం కావాలో ఎవరు సెట్ అవుతారో నీకు అంత బాగా తెలుసా? సో బేసికలీ సిబ్లింగ్స్ తో ఎలా ఉంటది అంటే, పేరెంట్స్ కన్నా కొన్ని విషయాలు తెలిసినవి ఉంటాయి వాళ్ళకి నిజంగా ఏం కావాలో. బట్ మా అక్క ఏంటంటే కొంచెం మొండ అనమాట, తను ఒకటి అనుకుంటే అది చేస్తూనే ఉంటది, ఎన్ని చెప్పినా విందు. సో నేను వెళ్ళి ఏం చెప్పా అంటే, పెళ్లి అన్నది 1 నైట్ లోనో 1 మంత్ లోనో అయిపోయేది కాదు, ఓవర్ ద ఇయర్స్ చూస్తూ ఉంటే మంచి మ్యాచ్ చోటు తగులుతుంది. బేసికలీ అమ్మాయిలకి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ అట్ సైడ్ నుంచి వస్తే బెటర్, అట్ సైడ్ నుంచి వస్తే మనం ఏమైనా చేయొచ్చు అన్నట్టు ఉంటారు. బట్ ఐస్ లైక్, ఈ జెండర్ స్టీరియోటైపింగ్ ఎందుకు నువ్వే పెట్టచ్చు కదా ఏమైపోతుంది, ఈ జెండర్ స్టీరియోటైపింగ్ ఎందుకు నువ్వే పెట్టచ్చు కదా ఏమైపోతుంది. పెళ్లి కూతురు తమ్ముడు గారు, మీకు స్పెషల్ నమస్కారం. చెప్పారు తనరే మొత్తం నడిపించారంటగా, మీ అక్క అండ్ బావ చెప్పారు లాస్ట్ ఎపిసోడ్ లో. ఫస్ట్ వన్, మీ అక్కకి నువ్వే మ్యాచెస్ చూసావంట, అసలు తనకి ఏం కావాలో ఎవరు సెట్ అవుతారో నీకు అంత బాగా తెలుసా? సో బేసికలీ సిబ్లింగ్స్ తో ఎలా ఉంటది అంటే, పేరెంట్స్ కన్నా కొన్ని విషయాలు తెలిసినవి ఉంటాయి వాళ్ళకి నిజంగా ఏం కావాలో. పేరెంట్స్ ఒక యాంగిల్ చూస్తారు, తనకి ఏది మంచి ఉంటుంది అన్నది చూస్తారు, గానీ వాళ్ళకేమి ఇష్టమో డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయరు. అంటే ఓవరాల్ గా ఫ్యూచర్ చూసుకుంటారు అంతే. బట్ ఒక సిబ్లింగ్ వచ్చేసరికి ఫ్యూచరే కాకుండా తన పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా కన్సిడర్ చేసి చూస్తారు. సో ఫస్ట్ మా అక్క ఏంటంటే, పిల్ల నాక అప్పుడైనా నా కెరియర్ నా ఫ్యూచర్ నేను చూసుకుంటాను, ఆ తర్వాత పెళ్లి అని ఉండేది అనమాట. మా పేరెంట్స్ కూడా ఇంకా నీ ఇష్టంలే అంటూ గెంటుకుంటూ వచ్చారు. ఇది ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఇట్లానే జరిగింది. బట్ ఫంక్షన్స్ కెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అందరు అడుగుతారు కదా, మీ అమ్మాయి పెళ్ళప్పుడు అని. సో ఓవర్ ది ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే, ఇంకా చేసేయాలన్న థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి, అది 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ గేరప్ అయింది. ఈ గేరప్ అయినప్పుడు దే హావ్ స్టార్టెడ్ సీయింగ్ మ్యాచెస్ అండ్ దే హావ్ డన్ వాట్ దే కుడ్ డూ, లైక్ మ్యాట్రిమోనీస్ కన్సల్ట్ చేయడం. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నంత వరకు మా అక్కకి తెలియదు అనమాట నేను సంబంధాలు చూస్తున్నాము అనేసి. సో బిహైండ్ ద బ్యాక్ మేము కథ నడిపిస్తున్నప్పుడు మా అక్క బిజీగా తన జాబ్ తను చేసుకుంటూ ఉంటుంది. ఈ మధ్యలో నేను వెళ్ళి మా అక్కకి ఒక షాక్ ఇచ్చా, నీకు వచ్చిందా సార్ నీకు సంబంధాలు చూస్తున్నారు అని. ఇంకా మా అక్క ఒక రేంజ్ లో ఫైర్ అయింది అనమాట ఇంట్లో, నాకు అప్పుడే సంబంధాలు చూడడం ఏంటి, నేను అప్పుడే అంత పెద్దదాన్ని అయిపోయాను అనుకుంటున్నారా మీరు, సంబంధాలు చూస్తే ఎంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు, నాకు ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి నేను అచీవ్ అవ్వాలి అనే టైంలో మా మమ్మీ చాలా చెప్పడానికి ట్రై చేశారు. బట్ మా అక్క ఏంటంటే కొంచెం మొండ అనమాట, తను ఒకటి అనుకుంటే అది చేస్తూనే ఉంటది, ఎన్ని చెప్పినా విందు. సో నేను వెళ్ళి ఏం చెప్పా అంటే, పెళ్లి అన్నది 1 నైట్ లోనో 1 మంత్ లోనో అయిపోయేది కాదు, ఓవర్ ద ఇయర్స్ చూస్తూ ఉంటే మంచి మ్యాచ్ చోటు తగులుతుంది అండ్ అప్పుడు అది కూడా నువ్వు బేస్ అవడానికి లేదు, చూస్తుండగా ప్రాసెస్ లో అది ఏదో ఒక నీకు రాసి పెట్టింది ఏదో ఒకటి వస్తుంది. సో చూడని వాళ్ళని నువ్వేమి వాళ్ళని ఆపేయమని చెప్పొద్దు, అలా నువ్వు ఖాళీగా ఉండద్దు. బికాస్ వాళ్ళు చూసేది నీకు నచ్చపోవచ్చు, నువ్వు చూసేది వాళ్ళకి నచ్చపోవచ్చు. సో నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళని చూస్తూ ఉండని, నిన్ను చూడమని నేను ఇప్పుడే చెప్పట్లా, బట్ యూ టేక్ యూర్ టైమ్ అండ్ యూ సీ యువర్ ఓన్ మ్యాచెస్ అని చెప్పాను. దాట్ ఈస్ వెన్ షీ కేమ్ అక్రాస్ దిస్ ఎన్ఆర్ఐ పెళ్లి గోలా అని యూట్యూబ్ లో పాడ్కాస్ట్ వినేదాన్ని. సో తను అలా చూస్తూ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చూసింది. ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి షీ సైన్డ్ ఇన్ ఫర్ మ్యాచ్ మేకింగ్ అనుకుంటా, షీ సా దాట్ యు ఆల్సో యునో కనెక్ట్ పీపుల్ అనేసి షీ స్టార్టెడ్ లాగ్డ్ ఇన్ టు ఇట్ అండ్ తనకి ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 వీక్స్ యూస్ టు గెట్ దీస్ మెయిల్స్ అనమాట. బట్ ద థింగ్ ఇస్ షీ వాజంట్ చెకింగ్ ద మెయిల్స్, ఏం సంబంధాలు వస్తున్నాయి ఎవరు వస్తున్నారు చూసేది కాదు. బట్ ఐ న్యూ దాట్ షీ యునో షీ మేడ్ అన్ ఎఫర్ట్ ఆఫ్ లాగింగ్ ఇన్ టు సంథింగ్ మ్యాట్రిమోనీ మ్యాచింగ్ సైట్ అండ్ షీఈస్ పుట్టింగ్ అ లిటిల్ ఎఫర్ట్ ఫ్రమ్ హర్ సైడ్. నాకు అది చాలా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ లా అనిపించింది, అంటే దీని పెళ్లి టైం దగ్గర పడిపోయింది, ఇది కూడా ఓకే షీఈస్ రెడీ, షీఈస్ యునో గెట్టింగ్ రెడీ టు గెట్ మ్యారీడ్ అన్న థాట్ నాకు వచ్చి, నేను అన్నా సరే నువ్వు బిజీగా ఉన్నావు నీ వర్క్ తో, నేను నా కాలేజ్ టైమ్ లోంచి ఐ విల్ పుట్ సమ్ టైమ్ నీ కోసం అండ్ ఐ విల్ సీ ద ప్రొఫైల్స్ దట్ యువర్ గెట్టింగ్, ఓ పని చేయి నీ ప్రొఫైల్స్ నాకు షేర్ చేయి, నేను చూసి అందులో మంచివి ఇది బాగుంది అన్నది నీకు మళ్ళీ నేను వాట్సాప్ టెక్స్ట్ చేస్తా, ఈ ప్రొఫైల్స్ చూడు అనేసి, నువ్వు ఆ ప్రొఫైల్స్ మాత్రమే చూడు, సో దిస్ విల్ సేవ్ యూ లాట్ ఆఫ్ టైమ్, నీకు అన్నెసెసరీ
స్ట్రెస్ అవన్నీ కూడా ఉండవు. యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అండ్ యూ కెన్ ఆల్సో సీ ద మ్యాచెస్ అని చెప్పాను. సో అలా వస్తున్నాయి. ఎవ్రీ వీక్ నేను లిటరలీ అడుకునేవాడిని అనమాట, అక్క ఏమైనా వచ్చాయా, అక్క ఏమైనా వచ్చాయా, వస్తే పెట్టు వస్తే పెట్టు. సో ఓవర్ ద వీక్ షీ స్టార్టెడ్ సెండింగ్ అండ్ నేను చాలా సెలెక్టివ్ గా ఈ ఫీచర్ అయితే బాగుంటుందా, ఈ ఫీచర్ బాగోదు, ఇది బాగుంటది, ఇది బాగోదు, లైక్ మల్టిపుల్, మీరు మీ ప్రొఫార్మెన్స్ ఎలా పెడతారో మీకు తెలుసు కదా. సో అందులో నేను చూసి ఈ క్వాలిటీ ఇది బాగానే ఉంది కాబట్టి ఈ క్వాలిటీ నచ్చదు, ఇంకొకరు నచ్చుండొచ్చు, బట్ షీల్ నాట్ బి ఓకే దిస్. అలా నేను సెలెక్ట్ చేసుకుంటూ అరౌండ్ 7 to 8 మ్యాచెస్ మాత్రమే సెలెక్ట్ చేశాను ఫ్రమ్ సమ్ 40 or 50 మీరు పంపిన దాంట్లో. ఆ 7 to 8 లో ఒకటి మా బా. నైస్, దట్స్ హౌ ద మ్యాజిక్ హ్యాపెన్స్. గ్రేట్. సో యాక్చువల్లీ అన్నిటికన్నా మీ అక్క ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇప్పుడు నువ్వు చెప్పింది చెప్తూ, తను ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు, అదే అడగబోతున్నా. స్టార్టింగ్ లో మీ బావ మ్యాచ్ వచ్చినప్పుడు మీ అక్కే ఫస్ట్ టెక్స్ట్ చేశారంట కదా, తను ఇలా అన్నారనమాట, మా తమ్ముడికి చెప్పా చూడు మ్యాచ్ వచ్చింది, ఆ అబ్బాయి నుంచి ఒక టెక్స్ట్ లేదు, ఏం లేదు, ఎన్ని డేస్ అవుతుంది అని అంటే అప్పుడు నువ్వే టెక్స్ట్ చేయమని చెప్పావంట కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని చెప్పారనమాట మీ అక్క. మీ బావ పాస్ట్ ఇది అదంతా అప్పటికి ఏం తెలియదు కదా. ఓకే, మీ బావ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏంటి పెళ్లి మీద, ఈ ఇన్ఫర్మేషన్ ఆవిడ దగ్గర లేదు. ప్రతి సిచ్యువేషన్స్ లో ఈ అబ్బాయికి పొగరు ఏంటి, వాళ్ళ అమ్మతో మాట్లాడమంటున్నాడు, ఏమనుకుంటున్నాడు, ఈ సిచ్యువేషన్స్ లో షీ టోల్డ్ మీ దట్ యూ సపోర్టెడ్ హర్, తను చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా, ఓకే తను కాల్ చేయకపోతే నువ్వు కాల్ చేయొచ్చు కదా అని నీ ఎంకరేజ్మెంట్ నువ్వు ఇచ్చావంట. నీకు గుర్తున్నాయి ఆ సిచ్యువేషన్స్? కొంచెం నీ థాట్ ప్రాసెస్ చెప్తావా బిహైండ్ దట్ సపోర్ట్? సో నేను ఆల్రెడీ స్క్రూటినైజ్ చేసి చాలా సెలెక్టివ్ గా పెట్టాను. పెట్టిన తర్వాత షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ మెసేజ్ ఫ్రమ్ ద అదర్ సైడ్, దట్ వాజ్ నాట్ కమింగ్. అండ్ తను వచ్చి లేదు రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేదంటే అది లైక్ రెస్పాన్స్ లేకపోతే ఉంది నువ్వు పెట్టు. బేసికల్ అమ్మాయిలకి ఎలా ఉంటది అంటే ఫస్ట్ అట్ సైడ్ నుంచి వస్తే బెటర్, అట్ సైడ్ నుంచి వస్తే మనం ఏమైనా చేయొచ్చు అన్నట్టు ఉంటారు అనమాట. బట్ ఐ వాజ్ లైక్ ఈ జెండర్ స్టీరియోటైపింగ్ ఎందుకు, నువ్వే పెట్టచ్చు కదా ఏమైపోతుంది, అమ్మాయి అయితే పెళ్లి. వెరీ గుడ్, హాష్టాగ్ జెండర్ ఈక్వాలిటీ. ఎగ్జాక్ట్లీ. సో అది చెప్తే షీ వాస్ హెసిటెంట్, బట్ నేను చెప్పిన 3 minutes లోనే ఐ థింక్ షీ వెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ షీ మెసేజ్డ్ బావ. సో మెసేజ్ చేసే ట్విస్ట్ ఏంటంటే బావ వాస్ లైక్ యూ టాక్ టు మై మదర్, దిస్ ఇస్ హర్ నంబర్. అదే ఇంకా ఇంకా అది టాప్ లేచిపోయింది మా అక్కకి. అదేంటి, నేను వెళ్ళి మెసేజ్ చేస్తే నాకు మెసేజ్ రిప్లై అవ్వకుండా మా అమ్మతో మాట్లాడమంటారేంటి అనేసి నేను ఉండేసి, యా అబ్బాయి అమ్మాయితో మాట్లాడేస్తే ఏమన్నా అనుకుంటారేమో అని మమ్మీతో మాట్లాడమన్నారు. పైగా అమ్మాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటే దేర్ ఇస్ మోర్ ఇంటరెక్ట్ కదా, డైరెక్ట్ గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకోవడం కన్నా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడు, ఆ తర్వాత నాతో మాట్లాడు అన్న, ఇట్స్ అ గుడ్ థింగ్ ఓన్లీ, నువ్వు దాన్ని నీ బుద్ధిలో చూడాల్సిన అవసరం లేదు, మాట్లాడు ఎదరికెళ్ళు అన్న. ఎదరికెళ్ళు అన్న తర్వాత షీ స్టార్టెడ్ టాకింగ్ టు దెమ్, బట్ సూన్ తెలిసింది ఏమంటే దిస్ కేస్ థింగ్. ఆఫ్టర్ దాట్ కేస్ థింగ్ తెలిసిన కూడా మా అక్క లైక్ దేవర్ నాట్ లైక్ మేము పెళ్లి చేసుకుంటామని మాట్లాడుకోవట్లేదు అప్పటి, దేవర్ టాకింగ్ టు ఈచ్ అదర్ నాకు తెలిసినంత వరకు ఇన్ ద బిగినింగ్. సో అలా మాట్లాడుకుంటున్న టైంలో మా బావ ఈమె పెళ్లి కూతురు ఈమెకు చెప్తే ఏమనుకుంటారో అని ఆలోచించకుండా అన్ని చెప్పారంట, ఎవ్రీథింగ్ అబౌట్ ద కేస్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏం చెప్పింది అని చెప్పారంట. మా అక్క, నేను షాక్ అయిన విషయం ఏంటంటే ఏదో ఆలోచించేసుకుని ఏదో భయపడిపోయి ఎక్స్ట్రా ఆలోచించుకుని మాట్లాడడం మానేయకుండా షీ యాక్చువల్లీ హాస్ గాట్ మోర్ సపోర్ట్ అండ్ తనకి చెప్పింది అదేంటి తను అలా ఎలా చేస్తుంది అయినా మీకు ఎలా అలా అన్యాయం చేస్తుంది, షీ వాజ్ ఆన్ పాజిటివ్ టర్మ్స్ అన్నమాట. అది నేను అది మా అక్క నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే పెళ్ళొద్దు అన్న ఒక అమ్మాయి ఇఫ్ షీ సపోర్టింగ్ సమ్మన్ లైక్ దిస్ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్, వాళ్ళు ఒక మంచి టర్మ్స్ మీద ఉన్నారని నాకు అనిపించింది. బికాస్ ఎనీ అదర్ పర్సన్ దట్ ఐ ఆస్పెక్ట్ టు టాక్ తెచ్చే కొట్టే పెట్టే అన్నట్టు షీ ఇస్ జస్ట్ టాక్ హాయ్ పేరెంట్స్ మాట్లాడారు బాయ్ అంతే, షీ వాజ్ డూయింగ్ ఓన్లీ దాట్ మచ్ అనమాట. బట్ మా బావతో షీ కంటిన్యూడ్ కీపింగ్ ఆన్ టాకింగ్ విత్ హిమ్ అనమాట, తను ఆపల, షీ నెవర్ స్టాప్ టాకింగ్ విత్ హిమ్ అండ్ హీ డి నాట్ స్టాప్ టాకింగ్ విత్ హర్, దే వర్ బీయింగ్ ఫ్రెండ్స్ అండ్ దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అబౌట్ ఆల్ ద అదర్ మ్యాచెస్ ఆల్సో దే వర్ సీయింగ్. అండ్ ఓవర్ ద పీరియడ్ ఏమైందంటే నాకు తెలియదు అదంతా జరుగుతుంది, ఐ వాజ్ బిజీ ఇన్ మై కాలేజ్ లైఫ్, నేను సడన్ గా సంబంధాలు ఏంటి పెట్టట్లేదు ఆపేసింది ఏంటి ఎన్ఆర్ఐ పెళ్లి వాళ్ళ నుంచి సంబంధాలు ఏం రావట్లేదు ఏంటి అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నా. కట్ చేస్తే నేను ఇంటికి వచ్చినప్పుడు ఒక రోజు రాత్రి హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది మా అక్క, ఫోన్ మాట్లాడుతున్న టైంలో నేను అడిగా ఎవరు అనేసి. బికాస్ మీ అక్క యూజువల్లీ ఫోన్ మాట్లాడారు కదా, అస్సలు మాట్లాడు, తను మాట్లాడడం ఏంటి నేను మాట్లాడుతున్నాను తిడుతుంది అంతసేపు ఫోన్లు ఏంటి, తను ఫోన్ కట్టకుండా బయట
కొంతసేపు మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది, ఏంటిది ఏదో తేడాగా ఉంది అనేసి వాళ్ళు అడిగారు ఎవరు అనేసి. చూస్తే మా బావ ఫోన్ మాట్లాడుతూనే ఉంది, నేను ఎవరు అని అడిగా కూడా కత్తికుండా మాట్లాడింది. నాకు అప్పుడు అర్థం ఇలా ఫ్రీక్వెన్సీస్ లైన్ అయ్యి వీళ్ళు మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు అంటే మైట్ బి కంపాటబుల్ అని నాకు అనిపించింది. ఆ వీక్ అంతా అబ్జర్వ్ చేసి నేను చెప్పాను, ఊరికే మమ్మీ వాళ్ళు ఎందుకు అంత కష్టపడుతున్నారు, మీరు ఇద్దరు బాగానే ఉన్నారు కదా, మీరే చేసేసుకోండి అన్న. మా అక్క ఉండేసి ఆ ఏంటది ఎందుకు అంటున్నావు ఇలాగా, ఆయన చూడు ఎంత పొడుగున్నారు, అమ్మో ఆయన అనేసి అన్నది అనమాట. నేనుండేసి పొడుగైతే ఉంది, పొడుగ్గు పెడతారు పిల్లలు. ఇంకోటి ఏదో రీజన్ చెప్తే నేను కౌంటర్ రీజన్ చెప్పాను అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ దట్ హెల్ప్డ్ ఆర్ షీ ఆల్రెడీ న్యూ దట్ యునో షీఈస్ లైకింగ్ హిమ్ ఆర్ నాట్. నేను ఈ సంఘటన జరిగిన 1 మంత్ కి నాకు తెలిసింది ఏంటంటే పేరెంట్స్ కూడా మాట్లాడుకుంటున్నారు పాజిటివ్ అఫర్మేషన్స్ లో పెళ్లి చేయడానికి. నైస్. సో దట్ వాజ్ అ డ్రాస్టిక్ షిఫ్ట్ అనమాట. ఏంటి ఇంత జరిగిందా, నేను ఇచ్చిన చిన్న 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 నడ్జెస్, అదే ఉడత సాయం అంటారు చూడండి, అలాంటి చిన్న చిన్న నడ్జెస్ వల్ల ఇంత ముందుకెళ్ళిందా ఇది. అది కూడా మా అక్కకి ఇంత చిన్న నడ్జెస్తే అంత కమ్యూనికేట్ చేసే ఓపిక, ఎనర్జీ, ఇంట్రెస్ట్ వస్తుందా అని నాకు అనిపించింది అనమాట. దట్ వాజ్ అ గుడ్ థింగ్ బికాస్ ఇఫ్ దట్ వాజ్ ఇన్ దేర్, ఇది ఎప్పుడైతే మా మదర్ తో మాట్లాడండి అన్నారో అప్పుడే ఆగిపోయింది, అంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. నేను అదే అన్నా అనమాట, నేనే అప్రిషియేట్ చేసే పాడ్ లో అంటారు కదా బేసిక్లీ చిన్న చిన్న నువ్వు నడ్జెస్ అంటున్నావు కదా, ఈ పాడ్కి ముందు నాకు అదే అనిపించింది అనమాట. హే ఇట్ సేయింగ్ ఉంటది కదా, ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ ఎ చైల్డ్ అని చెప్పి, ఇక్కడ అంతే. మెనీ పీపుల్ హ్యావ్ కమ్ టుగెదర్ సో దట్ దే కుడ్ గెట్ మ్యారీడ్ ఫస్ట్. తను ఇద్దరు మ్యాచ్ అయిన తర్వాత నువ్వు గానీ అప్పుడు హే ఏముంది అమ్మాయి అయితే నువ్వు టెక్స్ట్ చేయకూడదా, ఓకే ఏ అమ్మాయి అయితే నువ్వు కాల్ చేయకూడదా, పేరెంట్స్ కి చెప్పి మన సపోర్టే కదా చేశారు, మళ్ళీ నువ్వు వచ్చి ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా, ఏ ఇంట్లో చెప్పొచ్చు కదా. ఇవేంటి అని అంటే ఇవి నడ్జెస్ లానే ఉంటాయి కానీ కొన్ని ఏంటి అని అంటే హై ఇంపాక్ట్ ఉంటది అనమాట. చేసిన చిన్నదే అయినా సరే ఇంపాక్ట్ చాలా పెద్దది ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ లాగా ఒక కామన్ మ్యాన్ ఒకటి చేస్తే మహా అయితే ఒక 100 members, 1000 members అట్లా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు బాగుపడితే, ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తే మిలియన్స్ ఎఫెక్ట్ అవుతారు కదా. అవి హై ఇంపాక్ట్ ఐటమ్స్ నువ్వు చేసినవి. ఓకే, అందుకే నీతో కూడా మాట్లాడదామని ఫిక్స్ అయ్యా అనమాట. పాడ్ విన్నాక అదే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్. ఐ నో తమ్ముడుగా నీ రెస్పాన్సిబిలిటీ, బట్ అందర్ సిబ్లింగ్స్ నీ అంతలా ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేయడం నేను చూడలేదు. ఇట్స్ వెరీ రేర్. యా మీ అక్కకి నువ్వు దొరకడం మీ అక్క లక్కీ అసలు. అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్ కూడా అక్కకి ఎంత చేసే ఉంటే పేరెంట్స్ కి చాలా చేస్తావు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ ఫ్యామిలీ అందరికి. ఎన్ఆర్ఐ పెళ్లి గోలాస్ ఫస్ట్ మ్యారేజ్ ఇస్ వెరీ మీనింగ్ఫుల్ వన్ ఇన్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దట్ ఛాన్స్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ.